नमस्ते एसएससी करीमनगर बुलेटिन को स्वागत वार्तालनु समर्पिस्तुन्न वारु ज्योतिष्मति विद्या संस्थलु तिम्मापूर करीमनगर घनंगा तेलंगाणा दशाब्दि वेडुकलु वेडुकल्लो भागंगा नेडु तागुनीटि दिनोत्सवं यलगंदल्लो निर्वहिंचिन वेडुकल्लो पाल्गोन्न मंत्री गंगुल धर्मारंलो घनंगा नीटि पंडुग मुख्य अतिथिगा हाजरैन मंत्री कोप्पुल सुंदरमैन करीमनगर ध्येयं अभिवृद्धि पनुलकु भूमि पूज निर्वहिंचिन मंत्री गंगुल नम्मि गेलिपिंचिन प्रजलकु जवाबुदारीतनंतो पनिचेस्तानने उद्घाटन వేసవిలో మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం ఫిల్టర్ బెడ్ను పరిశీలించిన మేయర్ సునీల్ రావు ఎన్నికల వేళ మాయగల్లు మళ్ళీ వస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు మంత్రి గంగుల కమలాకరు గత 60 సంవత్సరాలుగా మన సంపదను దోచుకొని మన బతుకులను గుడ్డి దీపం చేసిన విషయాన్ని మరవరాదన్నారు వారి తికమక మాటలు నమ్మితే తెలంగాణను మళ్ళీ గుడ్డిదీపం చేస్తారు తస్మ జాగృత అంటూ హెచ్చరించారు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి ఉత్సవాల్లో భాగంగా 17వ రోజు తాగునీటి దినోత్సవాన్ని నిర్వహించారు కొత్తపల్లి మండలంలో ఎలగందల్లో నిర్వహించిన వేడుకలకు మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు గతంలో జిల్లా కేంద్రంగా వెలుగొందిన ఎలగందల సమీక్ష పాలనలో తన వైభవాన్ని కోల్పోయి గుడ్డి దీపంగా మారిందన్నారు కానీ స్వయం పాలనలో ఎలగందలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు పక్కనే మానేరు నది ఉన్న తాగునీటి కోసం ఎలగందల మహిళలు ఖాళీ బిందెలతో కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళేవారని గుర్తుచేశారు కానీ ఇప్పుడు అదే ఎలగందల గ్రామాన్ని మరో 56 గ్రామాలకు నీరిచ్చే కేంద్రంగా తీర్చిదిద్దామన్నారు కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీటి సమస్య తీరిపోయి మండు టెండర్లలో సైతం చెరువులు మత్తడి దూకుతున్నాయని దీంతో భూమికి బరువయ్యే పంటలు పండుతున్నాయని అన్నారు రైతులు ఆరుగలం పండించిన పంటలు దలారలకు విక్రయించి మోసపోకుండా గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు ఇది ఎన్నికల సంవత్సరమని మరోసారి అవకాశం ఇవ్వాలని మాయగాళ్ళు వస్తున్నారన్నారు శర్మిలమ్మకు ఇక్కడి సంపదపై దృష్టి పడిందని అందుకే ఇక్కడ పాదయాత్రలు చేస్తుందన్నారు అంతే కాకుండా కేఏ పాల్ ఒక పిచ్చోడని ఆయన ఇక్కడికి ఎందుకు వస్తున్నాడో ఆయనకే తెలియాలన్నారు దశాబ్ది ఉత్సవాలలో ఏమేం సాధించుకున్నాం అని చెప్పేసి అందులో భాగంగా నీళ్ళ పండుగ తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎట్లుండే తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఎట్లుండే అని నేను మీకు చెప్తా అందుకే నీళ్ళ పండుగ చేయాలి అని చెప్పేసి నేనే చెప్పాను ఎలగందల గ్రామం కోదాం గతంలో ఎలగందల గ్రామం కోయనం కాబట్టి నీళ్ళ పండుగ మా ఆడబిడ్డ దగ్గర చేసుకుందాం అని చెప్పేసి ఈ రోజు నేను నీళ్ళ పండుగ కోసము మీ ఊరికి రావడం జరిగింది ఒక్కసారి మా సోదరులారా మా అన్నదమ్ములారా మా ఆడబిడ్డలారా ఒక్కసారి మనం ఆలోచించుకోరి ఏమి జరిగింది గతంలో ఇదే గంగుల కమలాకర్ మీకు ఎమ్మెల్యేగా 2009 లో 15 సంవత్సరాల క్రితం కూడా నేను మీకు ఎమ్మెల్యేగా ఉన్నా అంతకు ముందు కూడా మీకు ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలలో ఈ తెలంగాణలకు చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు చాలా మంది మంత్రులు వచ్చిండ్రు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు వచ్చిండ్రు 50 60 సంవత్సరాలు అరగోసబట్ట మనం తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏం పరిస్థితి ఉండే నేను తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎమ్మెల్యేగా ఉన్నా అప్పుడు సమైక్య రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రులంతడంగా ఆంధ్రలే ఉండే ఆ రోజు తెలంగాణ రాష్ట్రం రాకపోతే మీ ఊరికి వచ్చిన వర్షాకాలం వస్తే కూడంగా అందనంత దూరంలో మానేరు నీళ్ళు ఉన్నాయి ఎక్కడో దూరంగా ఉన్నాయి నీళ్ళు మా ఆడబిడ్డలు చూస్తే బాధ కలిగింది మంచి నీళ్లు తాగుదామని పోరగాని ఏడుతుంటే ఇంట్లో నీళ్లు లేకపాయే బాయిలు ఎండకపాయే
బోర్లొక్కటే ఒకటే బోర్ ఉండే మా ఆడబిడ్డలందరూ గాడి ఇట్లా నీళ్లు కావు అని చెప్పేసి మంచినీళ్ళ బావి కాడికి పోదు మోటార్ లేకపో అక్కడికి 3 కిలోమీటర్ల దూరం పోయి నీళ్లు పట్టుకొని బిందె మీద బిందె పెట్టుకొని వచ్చి నడుచుకుంటూ వచ్చి ఈరోజు మన నీళ్లు తాగించుకున్న పరిస్థితి మా కళ్ళ ముందు చూసినాం మా రైతులందరూ కూడా పొలం కాడ నీళ్లు పెట్టాలంటే కరెంటు మోటార్ కాడ వండుకుంటుంది పొలం కాడ వండుకుందరు ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు ఎప్పుడు కరెంట్ పోయి తెలియదు బొగ్గు మనదే కానీ మన కరెంటు మనకి ఇవ్వకపోవు మన బొగ్గు మనకి ఇవ్వకపోవు అందుకే మా సోదరులందరూ అక్కనే వండుకుంటుండే ఒకటేసారి కరెంట్ వచ్చింది అయ్యారా కరెంట్ వచ్చింది అంటే అందరు మోటార్లు తగ్గనే పుడుక్కు మన ట్రాన్స్ఫార్ కాలిపోతుండే సింగిల్ ఫేజ్ కరెంట్ వస్తుండే కరెంటు నాణ్యమైన కరెంట్ రాకపోవు పుడుక్కుమని ట్రాన్స్ఫార్ పేలిపోతుండే అయ్యో ట్రాన్స్ఫార్ వేలిపోయింది అని చెప్పి ట్రాక్టర్ తెచ్చుకొని ట్రాన్స్ఫార్ పట్టుకొని కరెంట్ ఆఫీస్ కోదు అక్కడ నీలాటలో పెద్ద లైన్ ఉంటుండే ట్రాన్స్ఫార్మర్ మా ట్రాన్స్ఫార్ రిపేర్ చేస్తావా నా పంత ఎండుకపోతుందంటే పోలీసు వాళ్ళు వచ్చి లాఠీ దెబ్బలు కొడుదురు ఆయన రిపేర్ చేసుకొని మోటార్ తీసుకొచ్చి మళ్ళీ పెడితే చక్క కరెంట్ రాకపోవు మళ్ళీ పెడితే పుట్టుకొని మోటార్ కాలిపోతుండే ఆ మోటార్ పెట్టుకొని మళ్ళీ కరెంటు కోదు మోటార్ వచ్చేవారికి ఆయన ఉన్న పంట ఎండుకపోతుండే ఆ పంట ఎండుకపోతుండే ఆ మిగతా పంట ఎండుకపోయినా మొత్తం ఇంకా బర్రలు తింటుండే రైతు జేబులకు కాలైపోతుండే తెలంగాణ రాకముందు అరగోసపడ్డాం ఆంధ్రప్రదేశ్ అరగోసపడ్డాం ఈరోజు కరెంటు పోతుందా తల్లి ఎప్పుడన్నా కరెంటు పోతుందా ఏ రైతన్నా మా రైతు పోయి పొలం కాడ వంటన్నా కరెంటు ఎప్పుడు వస్తా అని సింగిల్ ఫేజ్ కరెంటు కనబడుతుందా బ్రహ్మాండంగా 3 ఫేజ్ కరెంటు వస్తుంది నాణ్యమైన కరెంటు వస్తుంది చక్కగా తండు కంప్యూటర్లో సెల్ఫోన్ చూస్తాడు మోటార్ వస్తుతాడు వచ్చి మంచి ఇంటికాడ వంటాడు బ్రహ్మాండంగా మోటార్లు కాలిపోతలేవు ట్రాన్స్ఫార్మర్ కాలిపోతలేవు గతంలో ఇది ఏలగంజకి వచ్చిన మా ఆడబిడ్డలకు ఇక్కడనే బిందెలు పెట్టారు నాకు బిందెలు అడ్డం పెట్టి నీళ్ళు ఇస్తావా లేదా అని కనబడుతున్నాయి బిండెలు పోతున్నావా బోరింగ్ కొడుతున్నావా పోతున్నావా మంచిలో బాయకడుకు ఎత్తుకత్తానవా బ్రహ్మాండంగా నీళ్ళు వస్తున్నాయి బ్రహ్మాండంగా మానే డ్యాంలో నీళ్లున్నాయి మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ 5 సంవత్సరాల ఎందుకు మార్పు వచ్చిందంటే మన నీళ్ళు మనకు రావాలని చెప్పి కేసీఆర్ గారు కాళేశ్వరం కాడ కాలడ్డ పెట్టిడు బ్రహ్మాండంగా మండు టెండర్లా మత్తడు దునుకుతుంది ఈరోజు కేసీఆర్ గారు ఏం చేసిండు బాధపడకు బిడ్డ బాధపడకు తల్లి నీ బిడ్డ పెళ్ళి అయితే ఎవరి దగ్గర సేజ్ అప్పకు నేనే ఇస్తా అని చెప్పేసి 100,000 రూపాయల కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ఘనత ఏ ప్రభుత్వంగా ఉన్నదా తల్లి ఇల్లు నీళ్ళు ఇచ్చే బ్రహ్మాండంగా కరెంట్ ఇచ్చే మోటార్లు కాలిపోతలేవు 3 ఫేజ్ కరెంట్ ఉంది గంట ముందు బుగ్గ అత్తా గింత ఎత్తున్నా కనబడకపో బుగ్గ ఇప్పుడు ఎంత మంచి కరెంట్ వస్తుంది నీళ్ళు ఇచ్చే కరెంట్ ఇచ్చే భూమి బరువైంత పంట పండింది ఈ పంట అమ్ముకోవాలంటే కరిమార్కు బీట్ల కోదు ఆ బీట్ల కోయినాక ఆయన అర్రాసు వాడుతుండే ఏక్ బార్ దో బార్ తీన్ బార్ అంటుండే ఆయన చెప్పిందే రేటు అయ్యా మరి అమ్ముకున్నాం తే పైసదే అంటే 15 రోజులకు రా అంటాడు నాకు అర్జెంట్ ఉందంటే క్యాష్ కటింగ్ అని పెడుతుండే అంటే సగానికి అమ్ముకొని వస్తుండే మరి ముఖ్యమంత్రి గారు నువ్వు బాధపడకు ఎటు పోకు నీ ఇంటికడిగే కొనుగోలు కేంద్రం అని చెప్పి గిక్కనే కొనుగోలు కేంద్రాలు పెట్టినాం మనం కొనుగోలు కేంద్రాలు అమ్ముకున్న తర్వాత తక్కువని దరఖాస్తు లేకుండా దండం లేకుండా మీ అకౌంట్లకు డబ్బులు పెట్టే ఘనత తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 10 సంవత్సరాలు ఎక్కడో వండుకున్న వాళ్ళు మళ్ళొత్తాండ్రు ఆ మనుషులు కొత్తలు కాదు 50 సంవత్సరాలు అరగోసబెట్టిన పార్టీ వాళ్ళే మళ్ళొత్తాండ్రు గిదే కాంగ్రెస్ వాళ్ళు గిదే బీజేపీ వాళ్ళు వచ్చి నాకు ఓటేయి నేను పరిపాలన చేస్తా అంటాండ్రు చూలేదా నీ 50 సంవత్సరాల పరిపాలన అరగోసబెట్టుకున్నావు ఊర్లోకి రోడ్లకు లేదు నీళ్లు లేదు కరెంటు లేదు ముప్పు దిప్పలు పెట్టినావు మల్లగిట నీకేస్తే మళ్ళా మా తెలంగాణ గుడ్డి దీపం అవుతుంది మా పోరగాళ్ళ నోట్ల మన్ను కొట్టిన పరిస్థితి అది నీకు నిజంగానే మళ్ళీ వేరేటలు కోటేస్తే ఇది నీళ్ళు ఎత్తుకపోతాడు ఈ కరెంట్ ఎత్తుకపోతారు సంపద ఎత్తుకపోతారు మళ్ళీ అదే తెలంగాణ రాకముందు గుడ్డి దీపము మళ్ళీ వచ్చే పరిస్థితి వచ్చింది మా ఆడబిడ్డలు ఒక్కసారి ఆలోచించుకోర్రి మన తాత ముత్తాతలు తప్పు చేస్తే 40 సంవత్సరాలు అరగోసపడ్డాం మళ్ళీ మనం తప్పు చేస్తే మన పోరగాళ్ళ భవిష్యత్ అంధకారమవుతుంది గతంలో ఇక్కడి నుంచి బొంబాయి బస్ ఎక్కించి పంపిద్దాం భీమండి బస్ ఎక్కించి పంపిద్దాం ఇప్పుడు బొంబాయి భీమండి వచ్చి తెలంగాణ సంతోషంగా ఉన్నది ఒక ఈ భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి ఇట్లా ఏ రాష్ట్రంలో లేదు ఇప్పటికీ గుజరాత్ రాష్ట్రంలో మా ఆడబిడ్డలు 3 కిలోమీటర్లు పోయి నీళ్ళు తెచ్చుకుంటారు ఇప్పటికీ కాంగ్రెస్ పరిపాలించే రాజస్థాన్లో ఇప్పటికీ కరెంటు ఉండలేదు గతంలో ఇండస్ట్రీ నడపాలంటే వారానికి 3 రోజులు ఇండస్ట్రీ నడపాలి మిగతా రోజులుగా నడిపే పరిస్థితి లేదు ఒక్కటా రెండా ఇప్పుడు చూడు కరెంటు పోతుందా ఉద్యోగాలు వస్తున్నాయి బ్రహ్మాండంగా నీళ్ళు వస్తున్నాయి ఈ భూమి విలువ గతంలో 100,000 రూపాయలకు ఎకరం ఉండే
ఎట్లాది ఈ యొక్క ఎలగందల భూమిలు పెరిగిందా లేదా అందుకే మా అన్నదమ్ములారా మా ఆడబిడ్డలారా నేను ఎలక్షన్ల కోసం మాట్లాడతలేను తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళా గుంజకపోయే పరిస్థితి వచ్చింది ఎవలెవల వస్తాన్రు సూడనొల్ల వస్తాన్రు తెలంగాణను ముంచినొల్ల వస్తాన్రు తెలంగాణ సంపద ముంచినొల్ల వస్తాన్రు గామేవల అత్త నడుచుకుంటాతుంది ఎక్కొంది నడుచుకుంటాతుంది ఎవరికి తెలియదు రాజశేఖర్ బిడ్డ నేను రాజశేఖర్ బిడ్డను అంటే ఇది ఊరు తల్లి నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి మళ్ళా సంపాదించుకుపోదావనే ఇంకోడు పిసో కేపాలట వాడత్తాండు వీళ్ళందరూ ఎందుకు వస్తారంటే తెలంగాణ సంపద దోసుకోవాలి తెలంగాణలో ఉన్న కరెంట్ ఎత్తుకుపోవాలి తెలంగాణలో బొగ్గు ఎత్తుకుపోవాలి తెలంగాణ నీళ్ళు ఎత్తుకుపోవాలి మళ్ళీ తెలంగాణ గదే గుడ్డి దీపం చేయాలి గదే రైతులు మళ్ళా పొలాల కడ వండాలి గదే ఆడిబిడ్డలు నీళ్ళ కోసం పోవాలి ఈ గుడ్డి దీపం చేసే పరిస్థితి వచ్చింది భారతదేశంలో సస్యశ్యామలంగా ఉన్న ఏకైక రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన అద్భుతంగా సాగుతున్న కొద్దీ మళ్ళీ కుట్రదారులు వస్తుండ్రు విషం జిమ్ముతుండ్రు వీళ్ళందరుడంగా తెచ్చుకున్న తెలంగాణలో దొంగలు పడే పరిస్థితి వచ్చింది దయచేసి మా ఆడబిడ్డలారా మీరందరూ ఒక్కసారి ఆలోచించుకోండి తప్పు జరిగితే ఇబ్బంది పడుతుంది తప్పు జరగకుండా చూసుకోర్రి ఈ తెలంగాణ కొనసాగాలి ఇంకా అభివృద్ధి సాగాలి ఒక్కసారికి బంగ్లెక్క చూడండి జిగేలు మన లైట్లు కనబడితే చుట్టూ ఉన్నాయి కదా అంతకుముందు ఎప్పుడైనా కనబడే తల్లి రోడ్డు మీద ఇంత పెద్ద రోడ్ వస్తుంది ఈ నీళ్ళు వస్తాయి ఈ చెరువులు వస్తాయి ఈ పాత రోడ్ వస్తుంది అనుకున్నామా తల్లి కాబట్టి మా ఆడబిడ్డలారా అన్నదమ్ములారా ఈ తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు మనం పండుగ జరుపుకుంటున్నాం ఒక ముస్లిం సోదరులకు రంజాన్ ఒకటే పండుగ ఒక హిందూ సోదరులకు దసరా లాంటి పండుగలు ఉన్నాయి ఒక క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ ఉంటుంది కానీ అన్ని కులాల వాళ్ళు జరుపుకునే పండుగ తెలంగాణ సంబరాలు అందుకే ఈరోజు మనందరూ కూడా తెలంగాణ సంబరాలు శుభాకాంక్షలు తెచ్చుకున్నాను ఇంకా కూడా ఇంకా బాగా చేస్తాం ఇంకా రెట్టి ముచ్చగా పనిచేస్తాం ఈరోజు నాకు ఎవరికి అని అవకాశం మీరు ఇచ్చారు మాకు గతంలో ఇక కరీంనగర్ ఎమ్మెల్యే అంటే ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ గెలవలే కానీ ఈరోజు నన్ను మూడు సార్లు గెలిపించారంటే మీ అందరి కూడా పేరు పేరున ధన్యవాదిస్తున్నాను ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం ఇంకా ప్రజలకు పనిచేస్తాం శుభాషణకు పనిచేసుకొని ఇంకా పరిపాలన ముందు తీసుకెళ్తాం ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి చేసుకోవాలి ఇంకా సమస్యలు మొదలుగా చాలా స్పీడ్గా ఎలగందల పాత రోడ్ కంప్లీట్ తీసుకుంటాం ఎలగందల పాత రోడ్ కంప్లీట్ అయిపోతే కరీంనగర్ ఉన్నోళ్ళందుగా ఎలగందలకు వద్దరు గతంలో ఎలగందలు ఉన్నంతా కనిమేరు పోదురు కానీ కరీంనగర్లంతా ఎలగందలకు వస్తుంది మళ్ళీ ఎలగందల యొక్క పూర్వ వైభవం రాలే రవాబాలే ఒకప్పుడు ఎలగందలు అనేది డిస్టిక్ హెడ్ క్వార్టరు ఈ పూర్వ వైభవం రావాలి మళ్ళీ పల్లెలు కలకలలాడాలి అప్పుడే తెలంగాణ పచ్చగా ఉండాలి కాబట్టి మీ అందరికి శుభాలు కలగాలి మళ్ళీ ఈ దొంగలత్తరు ఎలక్షన్ల కోసం వచ్చి కరెంట్ ఎత్తుకపోయే దొంగలుంటారు ఎందుకంటే ఈ పార్టీలు అన్నీ కూడా ఢిల్లీలో ఉండే పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉంటుంది బీజేపీ పార్టీ ఢిల్లీలో ఉంటుంది కానీ తెలంగాణ ప్రయోజనం కాపాడే ఏకైక పార్టీ తెలంగాణ పార్టీ అది కేసీఆర్ పార్టీ కాబట్టి దయచేసి ఆ కేసీఆర్ పరిపాలన ముందు తీసుకెళ్ళండి మీరందరూ ఆశీర్వాదం చెప్పుకుంటూ జై తెలంగాణ ప్లాంటుకు చేరుకున్న ఆయనకు మిషన్ భగీరథ అధికారులు స్వాగతం పలికారు. ధర్మారం మండలంతో పాటు వెల్గటూరు మండలానికి త్రాగునీరు అందిస్తున్న ప్లాంటును మంత్రి కొప్పుల సందర్శించారు. నీటి సరఫరా జరుగుతున్న తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రజల కోసం అందిస్తున్న త్రాగునీరు నాణ్యతను ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్న త్రాగునీటి ఫలాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడ లేని విధంగా మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చి పేద ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. మిషన్ భగీరథ ద్వారా పల్లెల్లోని ఇంటింటా త్రాగునీరు అందుతుందన్నారు. మంచినీటి పండుగ జరుపుకుంటున్నాం. వాస్తవంగా దేశంలో ఎక్కడ లేని ఒక కొత్త ఆలోచనతో మిషన్ భగీరథ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకువచ్చి వేలాది దాదాపు 40,000 కిలోమీటర్ల పైప్ లైన్స్ కావచ్చు, వేల సంఖ్యలో రిజర్వాయర్స్ కావచ్చు, వేల సంఖ్యలో మరి వాటర్ ట్యాంక్స్ కావచ్చు నిర్మాణం చేసి ఈరోజు దేశంలోనే ఎక్కడ లేని అటువంటి పద్ధతులలో ఇక్కడ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీళ్ళు, సురక్షితమైన మంచినీళ్ళు అటు కృష్ణా నది నుంచి ఇటు గోదావరి నది నుంచి మరి నది వాటర్ను కూడా మరి మన మంచినీళ్ళను అందించినటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది. అది దాదాపుగా 90-95% సక్సెస్ఫుల్గా ఈ రాష్ట్రంలో అమలు జరుగుతూ ఉంది. ఆ పండుగను ఈరోజు జరుపుకుంటున్న ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా వాసులందరికీ, పెద్దపల్లి జిల్లా వాసులందరికీ కూడా
హ్యాట్రిక్ విజయాలు కట్టబెట్టిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు సాగుతున్నానన్నారు బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. సీఎం కేసీఆర్ సహకారంతో వందలాది కోట్ల నిధులు తీసుకొచ్చి కరీంనగరాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇప్పటికే కరీంనగర్లో 65% పనులు పూర్తయ్యాయని మరో 35% పనులు త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. తాజాగా కరీంనగర్ 16వ డివిజన్లో మంత్రి గంగుల కమలాకర్ పర్యటించారు. సుమారు 1.66 కోట్ల లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, హెచ్డబ్ల్యూసీ పైప్ లైన్ మరియు ఇతర అభివృద్ధి పనులకు మేయర్ సునీల్ రావుతో కలిసి భూమి పూజ చేశారు. మంత్రి పనులను ప్రారంభించారు. పనులను త్వరితగతిన చేపట్టి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు కాంట్రాక్టర్లకు సూచించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రజలకు పరిశుద్ధమైన మంచినీరు అందిస్తూ మెరుగైన వసతులు కల్పిస్తున్నామని మేయర్ సునీల్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మంచినీళ్ల పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని మానేరు తీరంలో గల ఫిల్టర్ బెడ్ ప్రాంతంలో ఇట్టి వేడుకలు జరిపించారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్లు, ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి నీటి పరిశుద్ధ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం నీటి పరీక్షల ప్రయోగాలను తనిఖీ చేస్తూ సంబంధిత సిబ్బందితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తదనంతరం అక్కడే ఉన్న తాగునీటి పంప్ హౌస్ను తనిఖీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నగర ప్రజలకు గొప్పగా మంచినీటి వసతి కల్పిస్తున్నామని మేయర్ సునీల్ రావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. 24 గంటల పాటు మంచినీరు అందిస్తున్న నగరం లేదని, అది కరీంనగర్కు మాత్రమే సాధ్యమైందని చెప్పారు. 2014లో వినోద్ కుమార్, మంత్రి గంగుల కమలాకర్లు పనులు ప్రారంభించారని, 2020 సంవత్సరంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారని తెలిపారు. టెక్నికల్ సమస్యలు అయినప్పుడు తప్పితే ఎప్పుడూ మంచినీటి సరఫరా అంతరాయం కలిగించలేదని గుర్తు చేశారు. ఇంతటి భారీ నిధులతో మిషన్ భగీరథ ద్వారా శుద్ధమైన మంచినీరు అందిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. దీనివల్ల నగర ప్రజలకు చాలా గొప్పగా మంచినీటి వసతి మనం కల్పించాము. దీనికి మనం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా, ఎందుకంటే రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఏ నగరం కూడా ప్రతిరోజు మంచినీరు సరఫరా ఇస్తున్న నగరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఇస్తే 24/7 కొన్ని చోట్ల చండీగఢ్ లాంటి దేశ కొత్త ప్రాంతానికి మాత్రమే పరిమితం ఇస్తాను, నాగపూర్లో కొత్త ప్రాంతానికి మాత్రమే పరిమితం ఇస్తాను. డైలీ వాటర్ ఇచ్చే నగరం ఇక్కడ లేదు. ఈరోజు మన తెలంగాణలో మన కరీంనగర్కు ఆ పేరు వచ్చింది. దానికి నిజంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నేను హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు ఇస్తాను. మరి ఈ స్కీము ప్రారంభించినప్పటి నుంచి 2014లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్కీమ్ ప్రారంభించినప్పుడు ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, దానికి కూడా వచ్చిన వినోద్ కుమార్ గారు, అప్పటి శాసనసభ్యులు, మంత్రివర్గ గౌరవ మంత్రివర్గ కమలాకర్ గారు, మరి అందరూ కూడా మరి 2020 వరకు ఈ స్కీమ్ కంప్లీట్ చేయడానికి పూర్తిలో ప్రయత్నిస్తున్న వారిద్దరు కూడా నగర ప్రజలకు వచ్చాన పాల్గొనడం వచ్చాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా కూడా మనము ఎక్కడ కూడా ఎక్కడైనా పవర్ అంతరమైన దానికోసం జనరేటర్స్ కానీ దానికి అవసరమైన ఇక్కడ మోటార్స్ రిపేర్ అయితే సబ్స్టిట్యూట్ మోటార్స్ కూడా మనం అందుబాటులో ఉంచుకున్నాం. కాబట్టి నగర ప్రజలకు ఇక్కడ టెక్నికల్గా ఇబ్బంది అయితే తప్పితే ఇక్కడ పైప్ లైన్ డ్యామేజ్ అయితేనో, ఇక్కడ వాల్ రిపేర్ అయితేనో, లేకపోతే ఏదైనా అవాంతరాలు ఏర్పడితే తప్పితే ఇక్కడ కూడా ఎలాంటి అవాంతరం లేకుండా మనం కరీంనగర్ నగర ప్రజలకు మంచిగా సరఫరా చేస్తున్నాం. కాబట్టి మనకు నిజంగా కూడా చాలా మంచి మనకు అవకాశం కరీంనగర్ నగర ప్రజలకు ఇచ్చినందుకు ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా. మరి ఎందుకంటే గతంలో ఉన్న చాలామంది అంటారు కదా 9 సంవత్సరాలు ఏం జరిగిందంటే, 9 సంవత్సరాలు కరీంనగర్ నగర ప్రజలకు ప్రతిరోజు మంచినీటి సరఫరా ఇచ్చే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీనికి అదనంగా 135 కోట్ల రూపాయల నిధులు ఇచ్చినందుకు, ఆ నిధులు ఇచ్చి పనులు పూర్తి చేసినందుకు కూడా మరి నేను గౌరవ
సీఎం గారికి అదేవిధంగా ముస్పా శాఖ వారికి కేటీఆర్ గారికి మంత్రి గారు కమలాకర్ గారికి టైంలో వైద్యులు గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుస్తాను. మనం త్వరలోనే ఈ ప్రాంతంలో కూడా బ్రహ్మాండంగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం కానీ లోపల మంచి రోడ్స్ ఏర్పాటు చేసుకోవడం కూడా ఇండస్ అధికారులందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ పనిచేసిన సిబ్బందికి నిజంగా శిరస్సు వారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే 5 నిమిషాలు ఆ ఫిల్టర్ బ్రేక్ లోకి వెళ్తే క్షణంగా కాటా ఉన్నాయి. అంత వే ప్రయాణాలకు వచ్చి ప్రతి ఒక్కరికి మంచి నీళ్ళు అందిస్తున్నాం. మీకు అందరికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ నగరంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మంచినీటిలో మౌలిక సదుపాయాలతో పాటు మంచినీటిలో కూడా చాలా మార్పులు జరిగాయి. ప్రతిరోజు ఎండాకాలం వచ్చిందంటే రోజు ఒక 20-30 ఫోన్లు వచ్చేది. ఈ రోజు ఇంకా సప్లై రాలేదు, ఈ రోజు 10 నిమిషాలు వచ్చింది అయింది. కానీ పూర్తిగా అభినందించమనే చెప్పాలి. ఎందుకంటే ఏ రోజు ఇచ్చిన టెక్నికల్ ప్రాబ్లమ్స్ తప్ప మంచినీటిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం అందరం కూడా మంచినీళ్ళు ఇవ్వగలుగుతా ఉన్నాం. దానికి మనం సంతోషపడాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా ఎంతో కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రతి మనిషి జీవితంలో నిత్యావసర వస్తువుల్లో వాటర్ సప్లై ఉంది ఒకటి. ఏ వస్తువు లేకపోయినా బతకగలం కావచ్చు, కానీ పప్పు లేకపోయినా ఉప్పు లేకపోయినా ఏం లేకపోయినా బతకగలవచ్చు, కానీ మున్సిపల్ వాటర్ లేకపోతే మాత్రం ఒక గంట లేటైనా ఇవాళ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అంటే దాదాపుగా అన్ని డివిజన్లో 60 డివిజన్లో నీటి ప్రాబ్లం, బోర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, వాటర్ సప్లై ప్రాబ్లం అందరూ కూడా మున్సిపల్ వాటర్ మీద 90% మున్సిపల్ వాటర్ మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇవాళ మనం వాటర్ సప్లై పూర్తి చేయగలుగుతున్నందుకు గౌరవ మేయర్ గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఫిల్టర్ ఇంకా మాట్లాడితే ఫిల్టర్ బెడ్లో డెడికేటెడ్గా 3 షిఫ్ట్లు పనిచేస్తున్న సిబ్బందికందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. సో యాక్చువల్ ఏంటంటే ఫిల్టర్ బెడ్ గురించి ఈరోజు మీరందరూ రావడము దీనికి ఒక ఫ్లో చార్ట్ అనేది ఉంటుంది. 24 మిలియన్ లీటర్స్ పర్ డే ఉన్న కెపాసిటీ మన దగ్గర ఉండడం అనేది నగరపాలక సంస్థ చేసుకుని అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఈ ఎండాకాలం అనేదంటే డిజైన్ సమస్యలు అనేది రాకుండా చూసుకోగలిగా. దీంతో పాటు ఏంటంటే ఇంకా మనం ఇంకా ముందుకెళ్ళుకున్నాం. ఇంకా వాటర్ సప్లై 24/7 అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పి పైలట్ ప్రాజెక్ట్ కూడా పెట్టుకున్నాము. సరే, పైలట్ ప్రాజెక్ట్ 18 కోట్ల రూపాయలకు అండర్ ప్రాసెస్లో ఉంది. సో అది కూడా మనం సక్సెస్ కావాలి అంటే ఇంకా ప్లాన్ చేసుకొని అందరం కలిసి ఇదే విధంగా ముందుకెళ్లాలని ఆశిస్తూ ఈ మంచినీళ్ళ పండుగ రోజు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రథమ పౌరునికి బెదిరింపు లేఖ కలకలాన్ని రేపుతుంది. మార్కండేయ కాలనీలోని మేయర్ నివాసం వద్ద 2 గుర్తు తెలియని వ్యక్తులు రెక్కె నిర్వహించి బెదిరింపు లెటర్ను వదిలి వెళ్లినట్లు తెలుస్తుంది. బెదిరింపు లేఖను నిషేధిత సంస్థలు పంపించారా లేక గిట్టని వ్యక్తులు వదిలి వెళ్లారా అనే దానిపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. లేఖను మేయర్ అనిల్ కుమార్ స్వయంగా సిపి రమా రాజేశ్వరికి అందించి చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. మేయర్ ఇంటి వద్ద సిసి కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కార్పొరేషన్ పరిధిలోని బిల్లుల చెల్లింపులో జాప్యానికి మేయర్ కారణమంటూ బ్యాక్గ్రౌండ్లో అజ్ఞాత వ్యక్తులు లెటర్ పంపినట్లు కోల్ బెల్ట్లో ప్రచారం మొదలైంది. ఇదిలా ఉంటే లెటర్ అజ్ఞాత వ్యక్తులు వదిలి వెళ్లలేదని, పోస్టల్ ద్వారా మేయర్కు అందిందని చౌరస్తాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. లేఖలో ఏముంది అనే విషయాన్ని మేయర్ బయటపెట్టకపోగా అలాంటిదేమీ లేదంటూ దాటవేయడం కొసమెరుపు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రేపల్లి గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 50 మంది యువకులు, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు గొట్టుముక్కల సురేష్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వారందరినీ సురేష్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యువత పెద్ద సంఖ్యలో బీజేపీ పార్టీలో చేరుతున్నారని, పెద్దపల్లి నియోజకవర్గంలో అవినీతి రాజ్యమేళుతుందని దొంగలు దొంగలు ఊళ్లు పంచుకుంటున్నట్లు బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు పెద్దపల్లి నియోజకవర్గంలో ఇసుక మాఫియా, మట్టి మాఫియాలో కోట్ల రూపాయలు దండుకుంటున్నారని తెలిపారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి నాయకత్వంలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని తెలిపారు. గరేపల్లి గ్రామానికి చెందిన ముత్తోజు శ్రీనివాస్ చారి, గోనుకొండ రాజు, ఇక గున్నాల నారాయణ, మధ్యల యశ్వంత్, కుందెల్లు సతీష్, జొన్నకోటి రాజు, మధ్యల రాజు, పిట్టెల హరికృష్ణలతో పాటు 50 మంది వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరారు.
ముద్రాజి కులస్తుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ మహిళలు ఆందోళన చేపట్టారు. ఓ నాయకుడు తమను మోసం చేశాడని ఆయన ఇంటికి వెళ్లి డబ్బులు అడిగేందుకు వెళ్తున్న సందర్భంలో మార్గ మధ్యంలో పోలీసులు మహిళలను నిలిపివేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిలక సతీష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సుల్తానాబాద్ ఎస్ఐ అశోక్ రెడ్డి రెండు ట్రాక్టర్లలో వెళ్తున్న మహిళలను నిలిపివేసి వారితో మాట్లాడి వెనక్కి పంపించారు. గుడికి సంబంధించిన డబ్బుల విషయంలో గోల్మాల్ జరిగిందని మహిళలు ఆరోపించారు. వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ నేరెళ్ల దామోదర్ వైద్యుడిగా అమెరికాలో స్థిరపడ్డారు. వారి తల్లిదండ్రులు నేరెళ్ల రాధమ్మ రామస్వామిల స్మారకార్థం మడిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామంలోని వృద్ధులు మహిళలు భారీ సంఖ్యలో హాజరై వైద్య పరీక్షలు చేయించుకొని వాటికి తగిన మందులు తీసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ నేరెళ్ల దామోదర్ మాట్లాడుతూ, నేను పుట్టి పెరిగిన గ్రామంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలనే దృఢ సంకల్పంతో ఈ వైద్య శిబిరాన్ని నా తోటి మిత్రుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ శిబిరం విడతల వారీగా ఉంటుందని, ఎవరెవరికి ఎలాంటి వ్యాధులు ఉన్నాయి తెలుసుకొని బీపీ షుగర్ రక్త పరీక్షలు చేసి వాటికి తగిన వైద్యం చేసి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు చెప్పారు. గ్రామంలో గ్రామస్తులందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఎన్ని విడతలైనా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తానని తెలిపారు. మడిపల్లి గ్రామంలో అమెరికన్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనవరిలో మొదటి విడత ప్రివెంటివ్ అండ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఆ సమయంలో అన్ని స్క్రీనింగ్ టెస్టులు టెస్టులు చేయడం జరిగింది. 200 పేషెంట్ అమ్మాయిలే చూసుకున్నప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళందరూ చేస్తున్నాము. చేసి వాళ్ళని అప్రోప్రియేట్ ఫెసిలిటీకి రెఫర్ చేసి వాళ్ళ అబ్నార్మల్ బ్యాలెన్స్కి ట్రీట్మెంట్ ఇస్తాం. తమ చిన్నారులు సమాజంలో ఉన్నతంగా నిలిచినప్పుడే తల్లిదండ్రులు సంతోషిస్తారని జాన్సన్ గ్లోబల్ కోరా హై స్కూల్ డైరెక్టర్ సింహాచలం హరికృష్ణ సంతోష్రెడ్డి అన్నారు. అంతర్జాతీయ ఫాదర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. నగరంలోని వావిలాల పల్లిలోని జాన్సన్ స్కూల్ ఆవరణలో తల్లిదండ్రులు కూడా క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పేరెంట్స్ ఉత్సాహంగా ఆటల పోటీల్లో పాల్పంచుకున్నారు. ఇక తల్లిదండ్రులు వారి పిల్లల బంగారు భవిష్యత్తుకు ఎలాంటి ఆటంకాలు రావద్దని జాన్సన్ గ్లోబల్ కోరా స్కూల్ డైరెక్టర్ హరికృష్ణ అన్నారు. పిల్లలపైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేందుకు జాన్సన్ కోరా హై స్కూల్ యాజమాన్యం ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని తెలిపారు. ప్రతి పిల్లవాడిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి చదువులోనూ ఆటపాటల్లోనూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునే విధంగా తయారు చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. ఉపాధ్యాయుని ఉపాధ్యులు తమ పిల్లలుగా భావించి ఎదుగుదల లక్ష్యంగా క్రమశిక్షణతో ఉన్నత స్థాయిలో నిలబెట్టే విధంగా పూర్తి చేస్తున్నారని చెప్పారు. కరీంనగర్ మండలం నగనూరులోని శ్రీ దుర్గా భవాని ఆలయంలో ఆషాఢమాసం శాకంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత ఆలయంలో అమావాస్యను పురస్కరించుకుని దుర్గా భవాని అమ్మవారికి ఆలయ ధర్మాధికారి వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ చేతుల మీదుగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ మేరకు ఫల పంచామృత అభిషేకం విశేష హారతులు ప్రత్యేక పూజలను చేపట్టారు. అనంతరం శాకంబరి ఉత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ పూజా కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యం చీర సారే సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎస్ఎస్సీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా తెలంగాణ దశాబ్ది వేడుకలు. వేడుకల్లో భాగంగా నేడు తాగునీటి దినోత్సవం. ఎలగందల్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి గంగుల. ధర్మారంలో ఘనంగా నీటి పండుగ. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొప్పుల. సుందరమైన కరీంనగర్ ధ్యేయం. అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించిన మంత్రి గంగుల. నమ్మి గెలిపించిన ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేస్తానని ఉద్ఘాటన. వేసవిలో మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. ఫిల్టర్ బెడ్ను పరిశీలించిన మేయర్ సునీల్ రావు. ఈరోజు బులెటిన్ సమర్పించిన వారు జ్యోతిష్మతి విద్యా సంస్థలు తిమ్మాపూర్ కరీంనగర్.